అభివృద్ధి కార్యక్రమం కదా ఇప్పుడు ఇది అభివృద్ధి కార్యక్రమం కదా అభివృద్ధి కార్యక్రమే కదా అభివృద్ధి కార్యక్రమానికి పార్టీ జెండాలు ఎందుకు కట్టాలి అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పుడు పార్టీ కార్యక్రమం అనుకుంటే మేము కూడా పట్టించుకోం ఎందుకంటే ఇదికి పార్టీ కార్యక్రమం అనుకుంటే మేము అసలు రానేరాం ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం యాజ్ ఎమ్మెల్యేగా మమ్మల్ని పిలిచారు మేము పిలిచినప్పుడు ఓకే మా ఎమ్మెల్యే మేము కొట్టుకుంటారు మీ ఎమ్మెల్యే మీరు కొట్టారు ఏంటి దానికి ఇబ్బంది ఏంటి అన్నాను అసలు దానికి ఇబ్బంది ఏంటి కానీ ఒక పార్టీ కార్యక్రమం పెట్టినప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు మాకు కూడా అభిమానులు ఉంటారు కదా యాక్చువల్ అభివృద్ధి కార్యక్రమం దగ్గర పార్టీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ నాది వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బులు ఇచ్చిందా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పది కోట్ల రూపాయలు మా సొంత ఊరు అండి కష్టపడి శాంక్షన్లు చేసి కష్టపడి కట్టించాం మళ్ళీ మీరు మొత్తం ఆనందమే సంతోషం ఏంటంటే పెడితే మనకు తెచ్చింది మనందరి చిరకాల కోరిక సకం చేరువు బ్రిడ్జి ఎందుకంటే నేను కూడా ఆగర్తపాలెం గ్రామం నుంచి ఇదే రోడ్డు మీద సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి తర్వాత మోటార్ సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఏదైతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఆ రోజు మరి ఇక్కడ బ్రిడ్జికి ప్రపోజల్స్ పంపించారు పంపిస్తే లంకల కోడేరు రాజుగారే మన ఈఎన్సి అంటే ఆర్ఎన్బికి హెడ్ ఆయన సర్లే మన హెడ్ లంకల కోడేరు మన రాజుగారే ఉన్నారు కాబట్టి అయిపోతుందని అనుకున్నా కానీ వెంటనే ఆ ఫైల్ మీద ఆయన రిజెక్ట్ రాసేశారు ఎందుకంటే ఏంటని నేను వెళ్ళి అడిగితే ఏదైతే ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గర బ్రిడ్జి కట్టడానికి మాకు 20 సంవత్సరాలు పట్టింది ఇదంతా కూడా పిరికి మట్టి ఇక్కడ బ్రిడ్జి నిలబడదని చెప్పి ఆయన అడ్డంగా రాసేస్తే అదేంటి మా సొంత గ్రామం అది మా చిరకాల కోరిక అని చెప్పి అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మా సొంత గ్రామం అంటే దీనికి 10 కోట్ల రూపాయలు పూలపల్లి నుంచి ఆ రోడ్డుకి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు ఆ రోజు ఆయన నిధులు మంజూరు చేశాడు నిధులు అంటే మంజూరు చేశాడు కానీ ఫైనాన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఫైనాన్స్లో డబ్బులు లేవని మళ్ళీ అక్కడ ఫైల్ మళ్ళీ వెనక్కి వచ్చేసింది మళ్ళీ రెండోసారి సీఎం దగ్గర నుంచి లెటర్ పెట్టి ఈసారి ఫైనాన్స్ ఎవరైతే సెక్రటరీ కానీ రిక్వెస్ట్ చేసి మీరు వెనక్కి పంపించొద్దు మీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పంపించండి నేను మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటానని చెప్పా అప్పుడు యనమూల రామకృష్ణుడు గారు ఆయన ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నేను కూడా మళ్ళీ మినిస్టర్ గారి దగ్గర ఫైల్ వెళ్ళినప్పుడు గమ్ముని ఆయన తెలియక మళ్ళీ రిజెక్ట్ చేసేస్తే ఇబ్బంది వస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళ పిఏ గారు శ్రీనివాస్ ఆయనతో మాట్లాడి యనమూల రామకృష్ణుడు గారికి ఈ ఫైల్ ఎప్పుడు వస్తే అప్పుడు నాకు చెప్పండి నేను దగ్గరుండి ఆయనతో పని చేయించుకుంటానని చెప్పా ఆ రోజు నాకు 11 గంటలకు ఫోన్ చేశాడు ఆయన మీ ఫైల్ వచ్చిందని సరే వెంటనే మినిస్టర్ గారికి చూపించకండి మళ్ళీ గోముని నో అని రాసేస్తే ఇబ్బంది వస్తుంది నేను బయలుదేరి వస్తానని చెప్పి అప్పటికప్పుడు రాజమండ్రి వెళ్ళి ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళి ఆయన ఇంటికి సాయంత్రం 5 ఇంటికి వెళ్ళా అప్పటికప్పుడు ఫ్లైట్ పట్టుకుని వెళ్ళి సాయంత్రం ఏ రామారెడ్డి ఎలా వచ్చామనంటే మన లాస్ట్ టైం చెప్పాం కదా సార్ మా సొంత ఊరు ఆ బ్రిడ్జి పెండింగ్ ఉంది సార్ మీ దగ్గరికి వచ్చింది ఫైల్ అని అంటే అప్పటికప్పుడు ఆయన కంప్యూటర్స్ ఆ ఫైల్ తెప్పించి వెంటనే ఓకే చేశాడు ఆయన అంటే ఇన్ని కష్టాలు పడితే ఆ రోజు అక్కడ బ్రిడ్జి 2 సంవత్సరాలు తిరిగాం ఆ రకంగా శాంక్షన్ కోసం అంత కష్టపడి నిధులు మంజూరు చేసి హైదరాబాద్ ఫ్లైట్కి కూడా వెళ్ళి నిధులు మంజూరు చేసాం తీరా మంజూరు చేసిన తర్వాత టెండర్లు పిలితే ఎవరో రాలా టెండర్లు పిలవడానికి ఎందుకంటే నీటిలో కట్టాలి బ్రిడ్జు అవతలైపు హైవే ఉంది అంచేత ట్రాఫిక్కి ఇబ్బంది ఇవన్నీ ఎవరో టెండర్లు రాకపోతే మళ్ళీ ఆయన కోట్లాయన్ని మళ్ళీ ఆయనతో మాట్లాడి ఆయన రిక్వెస్ట్ చేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు లాస్ వచ్చినా మేము భరాయిస్తాం అని చెప్పి మళ్ళీ కోట్ల మంచి కాంట్రాక్టర్ గారు ఆయన రామకృష్ణ గారు ఇప్పుడే నాకు సన్మానం చేయడానికి వస్తే నేనే ఆయనకు సన్మానం చేశాను ఎందుకంటే
ఇంకా ఆయనకి ఇంకా డబ్బులు కూడా రావాలి బిల్ ఇంకా 3 కోట్ల దాకా అయినప్పటికీ కూడా అంత కష్టపడి కట్టారని నాకు చేస్తానంటే నేనే ఆయనకి సాలో గప్పి సన్మానం చేసా మంచి ఆయన కోట్ల రామకృష్ణ గారు మరి ఆయన రిక్వెస్ట్ చేసి టెండర్ ఏయించి మళ్ళీ ఆ పనులు మరి ప్రారంభించినటువంటి పరిస్థితి ఆ రోజు ఫస్ట్ సీజన్ లో కూడా మరి కింద ఫిల్లర్స్ చేస్తా ఉంటే మరి కాలవతుల్తే మళ్ళీ అది ఇబ్బంది వస్తుందని కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ 10 రోజులు కాలవ నీళ్లు కూడా ఆపాం దీనికోసం ఇంకా మీ సకంజెరువు గ్రామం అంటే మాకు అభిమానం ఎందుకంటే సకంజెరువు ఆగర్తపాలెం వెలివిలి ఆగర్రు ఏదైతే మైజారిగుంట మన గోరింతాడు ఇవన్నీ కూడా చందపూర్ ఇవన్నీ మన సొంత గ్రామాల కింద లెక్క అందులోనే ఎక్కువ బీసీలు 100కి 100% బీసీలు ఉన్నటువంటి గ్రామం సకంజెరువు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీకు అన్ని రకాలుగా అన్నగా కూడా తోడుగా కూడా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నామని